నమస్కారం జేపీ గారు. నిన్న ఉన్నత న్యాయస్థానం ఒక పెద్ద తీర్పు ఇచ్చిందని అనుకుంటున్నాం. ఆ తీర్పులో రాజకీయ సంస్థలు, పార్టీలు, వారు నిలబెట్టే అభ్యర్థుల్ని, నేర చరిత్రని స్పష్టంగా వ్యక్తం చేయాలి ప్రజలకైనా లేకపోతే ఎలక్షన్ కమిషన్కైనా అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని మీరు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారా? మాలాంటి పౌరులు ఈ తీర్పుతోనే రాజకీయాలు నేర చరిత్ర నుంచి బయటపడతాయని భావించి సంతోషంగా ముందుకు పోవచ్చా? ఇది సరిపోతుందా ఈ తీర్పు? కేశవ్, ఖచ్చితంగా ఈ తీర్పును మనం ఆహ్వానించాలి. నేను ప్రజాస్వామ్య సమాజంలో ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఒక రకంగా ఉద్యోగార్థులు కోరుతున్నారు. మన దగ్గర ఉద్యోగార్థులు, ఉద్యోగం వచ్చేది మనం ప్రజలంగా మనం అందరం మన ఓటు ద్వారా. కాబట్టి ఆ ఉద్యోగం ఇచ్చేటువంటి, ఆ పదవిని ఇచ్చేటువంటి ఓటర్లకి సమాచారం అందాలి. వాళ్ళ నేర చరిత్ర కావచ్చు, వాళ్ళ గుణగణాలు కావచ్చు, గత చరిత్ర కావచ్చు, వాళ్ళ ఆస్తిపాస్తులు కావచ్చు, ఇవన్నీ అందాలి. అందుకని తకంటే సహేతుకమైనది ఇంకోటి ఉండదు, దానికి పెద్దగా చర్చ అక్కర్లేదు. ఈ దేశంలో ఇంత పోరాటం దానికి చేయాల్సి వచ్చిందని చెప్పంటే బాధాకరం. ఈ పోరాటాన్ని ప్రారంభించిందే లోక్సత్తా ఉద్యమం 1999లో. ఎన్నికల నిఘా ఉద్యమాన్ని చేపట్టి దానిలో భాగంగా నేరస్తుల వివరాలు బయటపెట్టడం కానీ, నేర చెప్తున్న వాళ్ళ వివరాలు బయటపెట్టడం కానీ, అక్కడి నుంచి వివిధ పరిణామాల వల్ల మరి విధిగా వాళ్లే నామినేషన్ పత్రంతో పాటు వాళ్ళ వివరాలు బయటపరచాలని చెప్పడం కానీ, పార్టీలు వ్యతిరేకించడం దాని మీద, దాని మీద మనం గట్టి పోరాటం చేయటం అంతా కూడా తెలుగు ప్రజలకు తెలుసు, మిగతా దేశంలో ప్రజలకు అది తెలిసింది అయిపోయినా మన పాత్ర తెలుసు. కాబట్టి అప్పటి నుంచి మనం గట్టిగా సమర్థిస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగా అభ్యర్థి కేవలం నామినేషన్ పత్రంతో పాటు వినమే కాకుండా పార్టీయే ప్రకటించాలి. పార్టీ కదా అభ్యర్థిని పెట్టింది. మన దేశంలో పోటీ నిజంగా పార్టీల మధ్యే కదా. పార్టీ రహిత అభ్యర్థులు పెరిగే కానీ దాదాపు 199 పాటు వాళ్ళ పాత్ర ఉండదు కదా. కాబట్టి సుప్రీంకోర్టు కోరిన సముచితమైనది, అది కూడా వేగంగా ఇవ్వండి. కారణం కూడా చెప్పనంటే ఏదో రకంగా ఒత్తిడి తీసుకొస్తున్నాం పార్టీ మీద. కాబట్టి ఒక మంచి ముందడుగు, కానీ ఒక చిన్న అడుగు ఇది. మన దేశంలో ఏంటంటే చిన్నదాన్ని పెద్దదిగా ఆర్భాటం చేసి చూడటం అలవాటైపోయింది. విప్లవాత్మకమైన మార్పు, గుణాత్మకమైన మార్పు, దేశ చరిత్రను మార్చే మార్పు, ఇవన్నీ కూడా ఊరికే అతిశయోక్తులు. ఇట్లా అయితే ఈ దేశంలో ఇప్పటికీ 1000 విప్లవాలు రావాల్సి ఉండే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల వల్ల. ఒక్క విప్లవం రాలా, ఒక్క పెద్ద మౌలిక మార్పు రాలా. అంచేత ఇది అవసరం. ఒక చర్చ ఎప్పుడో ప్రారంభమైంది, కొనసాగడానికి మరింతగా లోతుకు వెళ్ళడానికి అవకాశం. కానీ లోతుకి వెళ్ళకపోతే ఎందుకని ఈ దేశంలో అన్ని పార్టీలు నేర చరిత్రలకు టికెట్లు ఇస్తున్నాయి? ఎందుకని నేరస్తులు రాజకీయంలోకి వెళుతున్నారు? రాజకీయంలోకి వెళ్ళగానే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, నలుగురు నోట్ల నానుతున్నారు కదా, లేకపోతే వాళ్ళని పట్టించుకోం కదా మనం. పత్రికల్లో కానీ, పార్టీల్లో కానీ, మన చర్చల్లో కానీ వాళ్ళ పేరు వస్తుంది. మామూలుగా అయితే వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎందుకని వాళ్ళ రిస్క్ తీసుకుంటున్నారు? ఎందుకని చెప్పి నేరస్తులు, మన నేరస్తులకు మన ప్రజలు గొప్పగా గౌరవంగా చూస్తున్నారు. వాళ్ళ ప్రజలు నేరస్తులు అనుకోవట్లా, వాళ్ళకి బోళ్ళంత పరపతి పెంచుతున్నారు సమాజంలో. ఎందుకని ప్రజలు వాళ్ళకు ఓటు వేస్తున్నారు? నేరచరిత ఉన్నవాడు, నేరచరిత లేనివాడు పోటీ చేస్తే, మిగతా అన్ని లక్షణాలు సమానమైతే నేరచరిత్రకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, అది కూడా వాస్తవం. ఎందుకు ప్రజలంత దుర్మార్గులా? ప్రజలకు మంచోడు తెలియదా? ఇవన్నీ లోతుగా మనం అన్వేషించాలి. ఆ కారణాలు వెతికి పట్టుకుని ఆ కారణాలను తొలగించాలి. అప్పుడు ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ప్రజాస్వామ్యం బాగు చేయడానికి ఇది ఒక మార్గం. అంతేగాని దీంతో అద్భుతం జరిగిపోయింది, ఇది ఒక విప్లవాత్మకమైన చర్య, సుప్రీంకోర్టు దేశాన్ని మార్చేసింది, రాజకీయంలో ఉన్నంత దుర్మార్గులు, సుప్రీంకోర్టు గొప్ప హీరో, ఇవన్నీ కూడా అపరిపక్వమైన అవాస్తవమైనటువంటి వాదనలు. డాక్టర్ జేపీ గారు, మనం చూస్తూనే ఉంటాము ప్రతి ఎన్నికల్లో కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ప్రజలు గెలిపిస్తూనే ఉంటారు. అందరికీ తెలుసు వారికి చరిత్ర ఉందని, వారు కోర్టు పర్యవేక్షణలో ఉన్నాయని ఆ కేసులు, అయినా వారు గెలుస్తుంటారు. భావోద్వేగానికి లోని కాకుండా శాస్త్రీయంగా ఒకవేళ దీన్ని మనం విశ్లేషిస్తే ఎందుకు ప్రజలు ఇటువంటి వారికి తెలిసి కూడా ఓటు వేస్తారు? ఏమైనా ప్రజల్లో లోపమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయా? ఇవి శాస్త్రీయంగా మనం ఆలోచిస్తే ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న కేశవ్. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అన్నీ సమానంగా ఉంటే నేరచరిత ఉన్న కారణంగా ప్రజలు వాళ్ళని ఓడించడం లేదు. చాలా సందర్భాల్లో ఆ నేర చరిత ఉన్న వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. రెండు కారణాలు ఉన్నాయి ప్రధానంగా, మనం లోతుగా అన్వేషించాలి. మొట్టమొదటిది, మనం నేరచరిత్ర అనుకుంటే ప్రజలు చాలా మేలు చేస్తున్నారు అనుకుంటున్నారు. న్యాయం ఏమాత్రం సామాన్యులకు అందనే దేశంలో ఖండబలంతో బండ న్యాయం అందించేవాడు హీరోగా చేరమని అవుతున్నాడు. సినిమాలు చూడండి మీరు. ఉదాహరణకి చట్టబద్ధంగా పోతానంటే హీరో లేడు, నన్ను బాధి పారేసి అక్కడ పనిచేస్తారంటే వాడు హీరో అవుతున్నాడు.
హీరోగా మనం ఆస్వాదిస్తున్నాం. గమనించారా? ఇప్పుడు సినిమాలు అవాస్తవమైనప్పటికీ కూడా కల్పితనప్పటికీ కూడా సమాజం నుంచే సినిమాలు కూడా పుడతాయిగా. ఎలాంటి వాడిని హీరో క్యారెక్టర్గా మనం చూస్తున్నాం? న్యాయం అందనే సమాజంలో, సామాన్యుడికి న్యాయం దుర్లభమైన సమాజంలో, ఏళ్ల తరబడి మనకి కోర్టులకు తిరగాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం అందనుకునే నిస్పృహ చెందుతున్న సమాజంలో ఎవడో ఒక నలుగురిని బాధిపారేసి కొన్ని నేరాలు చేసి చట్టంత నిమిత్తం లేకుండా ఖండ బలంతో బండ న్యాయం అందిస్తుంటే హీరోగా చాలామంది అవుతున్నాడు. కాబట్టి మీ నేరస్తులు అనుకున్నవాడు ఎన్నికల్లో చూసినప్పటికీ ప్రజలకి చాలామందికి నేరస్తుడుగా కనిపించట్లేదు, వాడికి హీరోగా కనిపిస్తున్నాడు. కాబట్టి అలాంటి ఈ దుందుడుగు చర్యలు లేకుండా, హింస లేకుండా, అందరికీ సకాలంలో సమర్థంగా న్యాయంగా న్యాయం అందుతుంది, నిజాయితీగా న్యాయం అవుతుంది, నమ్మకం కలిగి వస్తుంది అనుకోండి, అప్పుడు ఈ దుందుడు స్వభావం ఒక్కర్లా. అప్పుడు ఈ హింసగా పాల్పడే వాళ్ళు నిరస్తులుగా చాలా అవుతారు. దాన్ని సమాజం వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు బాగా మంచి ప్రజాస్వామ్యాల్లో హింసకు పాల్పడితే రాజకీయంలో వాడి భవిష్యత్తు సమాధి అయిపోతుంది. ఎందుకని? అక్కడ హింస లేకుండా, దుందుడుకుతనం లేకుండా చట్టబద్ధ పాలనకి ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి పౌరుడికి తెలుసు, నేను కోర్టుకు పోతే లేకపోతే నేను ఏకం చేస్తే నాకు న్యాయం జరిగే అవకాశం ఉంది, సిఫారసు అక్కర్లేదు, గుండాలు ప్రమేయం అక్కర్లేదని చెప్పాలి. కాబట్టి సమాజం నిరసిస్తుంది నేర ప్రవృత్తిని, హింసని. మన దేశంలో అది లేనప్పుడు వీళ్ళే అప్రకటిత న్యాయమూర్తులు అయ్యారు, ఖండబలతో మన న్యాయం అందిస్తున్నారు. రెండో కారణం, ఎన్నికయ్యారు మంచి వాడిని, మా గాంధీ మహాత్ములు లాంటి వాడిని, పర్లెత్తి మాట అన్నవాడిని, ఒక చెంప మీద దెబ్బ కొడితే ఇంకో చెంప చూపెట్టేవాడిని, చాలా మంచివాడిని ఎందుకున్నాం మనం. ఆయన చట్టబద్ధంగా చిత్తశుద్ధితో రాత్రి బోళ్ళు పనిచేస్తున్నాడు. మనం చూడండి, మీరు గవర్నమెంట్ ఆఫీస్కి పోతే ఈ దేశంలో చట్టము ధర్మం ప్రకారం చాలా మృదువుగా వాళ్ళతో మాట్లాడితే పౌరులకి హక్కుగా కావాల్సిన పనులు సకాలంలో వేగంగా జరిగే వాతావరణం భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? గుండె మెచ్చు చేసుకోమంటాడమ్మా. కొన్ని అరుదైనటువంటి అంశాల్లో ఒక ప్రభుత్వం రాజకీయానికి కీల కేంద్ర బిందువు, కొన్ని 2 రూపాయల బియ్యం కేంద్ర బిందువు చేశారు ఉదాహరణకి, లేకపోతే ఆరోగ్యశ్రీ కేంద్ర బిందువుని చేశారు. ఇట్లా కొన్ని రాజకీయానికి జీవన మరణ సమస్యగా ఉన్నప్పుడు కొన్ని అందుతున్నాయి. కానీ చాలా ప్రభుత్వ సేవలు, నేను ఎన్ని పడిగాపులు పడ్డా, ఎన్నిసార్లు ప్రాధాయపడ్డా, సిఫారసు లేకుండా, లంచం ఇవ్వకుండా, ఎవడో ఒకటి రువాబు చేయకుండా, బెదిరించకుండా పని జరిగే పరిస్థితి లేదు ఇక్కడ. ఆ ఎన్నికైన వాడే కొంచెం రువాబు చేసి బాగుతానని భయం కలిగించారనుకోండి, బాధక్కర్లే ప్రతిరోజు. కానీ వీడు నిజంగా బాధగలడు, వాడిని బాధాడు అక్కడ అన్న భయం కలగగానే మనకందు గొడవ విడుదల చేసి పారేస్తారు. ప్రజలకి హీరోగా చాలా మంది అవుతున్నాడు అప్పుడు. ఎందుకని? మిగతా వాళ్ళు పనిచేయించట్లా, మామూలుగా ఇలా హీరో ఈ బండతనం అక్కర్లా, మామూలుగా పని జరగాలి, మన హక్కు అది. ఎప్పుడైతే ప్రజలకి ప్రభుత్వం అందించాల్సిన సేవలు హక్కుగా అందట్లేదో, సకాలంలో అందట్లేదో, లంచం లేకుండా అందట్లేదో, వేధింపు ఉన్నదో, ఎవడో ఒకడు మన కోసం గట్టిగా పోరాడేవాడు, చట్టం పక్కన పెట్టేయండి, వాడు పోరాడతాడు, పంచాడు అవసరమైతే, నేరమ పాడు, వాడు అరెస్ట్ అవుతాడు కావాలంటే, గొడవ చేస్తాడు ఏదో ఒకటి, కాబట్టి వాడరా పనికి వచ్చేది అనుకుంటున్నారు జనం. అలాంటి ప్రమేయం లేకుండా మామూలుగా పద్ధతి ప్రకారం సేవలు అందే ఏర్పాటు ఉంటే అప్పుడు నేరస్తులకు ఓట్లు వేయరు, నేరస్తులు హీరోలుగా చలామణి గారు. ఈ రెంటిని మనం చూడకుండా, లోతుగా వెళ్లకుండా, ఈ రెండు కారణాలు తీసేయకుండా, న్యాయం అందరికీ, సకాలంలో అందటం, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, గవర్నమెంట్ ఆఫీసుల్లో మనకు కావాల్సిన సేవలన్నీ కూడా పద్ధతి ప్రకారం సకాలంలో లంచం లేకుండా జరగటం, ఈ రెండు చేయండి, అప్పుడు రూఅప్ చేసేవాడు అక్కర్లా. నేరస్తులు నేరస్తులుగా చూస్తాం, గుండాలు గుండాలుగా చూస్తాం, గుండాలు హీరోలు కారు, ఇవాడు గుండాలు హీరోలు అయ్యారు. ఇప్పుడున్న వ్యవస్థలో నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు ఇలానే కొనసాగితే మన ప్రజాస్వామ్యానికి దీర్ఘకాలికంగా ఎటువంటి ఇబ్బందులు రావచ్చని మీరు భావిస్తున్నారు? కేశవ్, నేర చరిత్రలు రాజకీయంగా ఉండడం అన్నది అది మూల వ్యాధి కాదు, మౌలికమైన వ్యాధి కాదు, వ్యాధి లక్షణం. మన ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలు ఉన్నాయన్నదాన్ని బయటపెట్టడానికి ఇది ఒక మార్గం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, చివరికి నేరాలు చేసేవాడు కూడా నేరస్తుడు నాయకుడిగా రావచ్చు అని చెప్పి నేను వాదించలేదు. అది జరుగుతున్న మాట యథార్థం, కానీ ఇది తప్పు అని అందరికీ తెలుసు. పత్రికలకు కానీ, ప్రజలకు కానీ, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ తెలిసే సంగతి. కాబట్టి ఇది విషయంలో మన లోపల ఎక్కడ జబ్బు ఉన్నది, ప్రజాస్వామ్యంలో రుగ్మత ఎక్కడున్నది అని మనకి అంతర్మథనానికి ఇది ఒక సాధనం. అంతేగాని దానివల్లే ప్రత్యేకంగా ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది, నేరస్తులు లేకుండా మరి నేర చరిత్ర లేని వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పెట్టేస్తే దేశం బాగుపడిపోతుందని చెప్పుకుంటే అంతకంటే భ్రమ ఇంకొకటి లేదు.
यह ना नोट ना चाल मंद आश्चर्य पे नेर चरित व्यतिरेक देश में उद्यमा प्रारंभ दाखी चला प्रयत्ल का निजा निजाइती माटाकटे लपल्लिए कैंसर उंटे मन की नेर चरित नेर राज्य बैठक पुंड पुंड की मलाम पूस्ते कैंसर पोतवा अभी अमायकरवाली अबद्धाल कोवाली నేను ఖచ్చితంగా అబద్ధాల కోరను కాదు అమాయకుడిని కాదు అనుకుని నమ్ముతున్నాను. చాలా మంది అమాయకుడిని అంటారు, కానీ మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. నేరచరితలు ఎందుకు వస్తున్నారు? ఇందాక రెండు కోణాల నుంచి చూసాం, ఎందుకు జనం ఓటేస్తున్నారో చూసాం మనం. కానీ ఎందుకు వాళ్ళు రాజకీయంలోకి వస్తున్నారు? వాళ్ళు రాగానే మనం తిరుగుతున్నాం కదా, వాళ్ళని నేరచరుతుంది. వాడు నేరాలు వాడు చేసుకుని వాడు డబ్బులు వాడు సంపాదించుకుంటే కండబలంతో బణన్యాయం అందించి సెటిల్మెంట్లు చేసి కోట్లు సంపాదించి వాడు విలాస జీవితం ఉంటే మనవరం పట్టించుకోం. ఏదో మామూలుగా జరుగుతుంది దేశంలో, కొన్ని కోట్ల దగ్గర నేరాలు ఉన్నాయి, కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి, ఏదో ఎవరు పాపం వాడు పోతాడో చూద్దాం, ఇప్పుడు కోర్టులు బాగుపడతాయి వదిలేస్తాం మనం. మనందరం చర్చించుకో, అసలు వాళ్ళ పేర్లు బయటకు రావు, వాళ్ళ గురించి పెద్ద చర్చ ఉండదు. ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు? అలాగే మన పార్టీలు కానీ నాయకులు కానీ ఎందుకు వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు? వీళ్ళంతా దుర్మార్గులు కాబట్టి. పార్టీలు నాయకులు అంతా కూడా దేశద్రోహులా? కాదు, చాలా పొరపాటు. ప్రతి పార్టీ పనిచేస్తాను, దాదాపు ప్రతి పార్టీ సంప్రదాయ పార్టీలు అన్నీ పనిచేస్తున్నాయి గతి లేక. లోతుకెళ్ళాలి. ఏం జరుగుతుంది? నేరస్తుడు ఒక్కసారి రాజకీయంలోకి రాగానే ఏ నేరస్తుడు పోలీసులను చూసి భయపడాలో ఆ పోలీసులు నేరస్తుని చూసి భయపడి వాడికి సలాం చేస్తున్నారు, వాడు గులాంలు అవుతున్నారు. ఎందుకంటే పక్షపాత రాజకీయానికి పోలీసు యంత్రాంగము ప్రాసిక్యూషన్ పూర్తిగా లోబడిపోయే వ్యవస్థ నిర్మాణం చేశాం. ఇతర ప్రజాస్వామ్యాలు ఎక్కడ లేదు. మీరు అమెరికా పండు, బ్రిటన్ పండు. బ్రిటన్లో ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ఆయన కొడుకు తప్పదాగిపడినాడు కొన్ని సందర్భాల్లో. 15-16 వయసులో చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం మన పిల్లలు, అది మనం కూడా చిన్నప్పుడు చేస్తుంటాం కొంతమంది, అది సహజం, ఆ చాపల్యం. దాని నుంచి మన తల్లిదండ్రులు కొంచెం మందలిస్తారు, చెప్తారు, క్రమక్రమంగా అది బయటపడతారు. ఆ దేశంలో సాంప్రదాయం ఏంటంటే అలా పిల్లలు కనుక యుక్త వయసులో ఉన్నవాళ్ళు టీనేజర్స్ కనుక తప్పదాగి బయటపడి ఉంటే మరి వాళ్ళ మీద పెద్ద చర్య చిన్నవి కుర్ర వయసులో చేశారు కాబట్టి కాపీలు పంపించేస్తారు, శిక్షలు వేయరు. తల్లిదండ్రులు పిలిచి తలంటుతారు వాళ్ళకి, వాళ్ళకి హితబోధ చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. సాక్షాత్తు ప్రధానమంత్రి కొడుకు ఓపెన్ చేశాడు. ప్రధానమంత్రి ఆయన భార్య ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్షంతలు తీసుకొచ్చారు. మీరు ఊహించగలరా? మరి ఒక ఎమ్మెల్యే కదా జరిగింది అనుకోండి, ఎమ్మెల్యే కొడుకు తప్పదాకి పడినాడు అనుకోండి, ఎమ్మెల్యేని పోలీస్ స్టేషన్కి పిలిచి ఆయన హితబోధ చేసే శక్తి భారతదేశంలో ఉందా? ఏ రాష్ట్రం అయినా సరే ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ పార్టీ అయినా సరే. చట్టబద్ధ పాలన అంటే అది. మన దేశంలో పూర్తిగా పోలీసులు ఎన్నికైన వాళ్ళకి దాసులు అయిపోయారు. వ్యవస్థను అట్లా పెట్టాం, పోలీసులు తప్పు కదా. నేర పరిశోధన, ప్రాసిక్యూషన్ రెండు పూర్తిగా ఎన్నికైన ప్రభుత్వము, ఎన్నికైనటువంటి ప్రతినిధి చేతుల్లో పెట్టాం మనం. రాజ్యాంగం అట్లా ఉద్దేశించడం, కానీ వాస్తవంగా అట్లా జరుగుతుంది. అది దూరం చేయండి. స్వతంత్ర ప్రతిపత్తి గల ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అదే నిజాయితీగా, సమర్థంగా, జవాబుదారీగా, ఈ మూడు ఉండాలి మళ్ళీ. స్వతంత్ర ప్రతిపత్తితో పాటు నిజాయితీ, సామర్థ్యం, జవాబుదారి, దానికి పద్ధతులు ఉన్నాయి. అన్ని దేశాల్లో చేస్తున్నారు. మన దేశంలో ఏం చేయాలో, లోక్సత్తా ఈ మధ్య ప్రజాస్వామ్య పీఠమే ఓ పెద్ద సదస్సు నడిపింది. చట్టబద్ధ పాలనకి 9 రోజుల పాటు సదస్సు, 50 మందికి పైగా మహామహులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయ కోవిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లో నిష్ణాతులతో పాల్గొన్నారు. నిర్దిష్టమైన పద్ధతులు ఉన్నాయి. అలాగే పరిపాలనా సంస్థల సంఘంలో నేనే అక్కడ సభ్యుడిగా ఉండగా నివేదిక రాశాం, చాలా లోతుగా ఏం చేయాలని చెప్పి. మనది పరిష్కారాలు ఉన్నాయి. అవి చేసినట్టయితే నేరస్తులకు రాజకీయం ఆకర్షణీయంగా ఉండదు. ఇవాళ అది సూదంటి రాయి, మ్యాగ్నెట్ అయిపోయింది. నేరస్తుడు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా కూడా రాజకీయంలోకి వెళితే వాడు చాలా సురక్షితంగా ఉంటాడు, వాడికి చాలా లాభం. వెళ్ళకపోతే వాడు మూర్ఖుడు. రేపొద్దున రాజకీయంలోకి వెళ్తే నష్టమే కానీ లాభం లేదనే పరిస్థితి తీసుకోవాలి వాళ్ళకి. అది కావాలంటే చట్టబద్ధ పాలన కావాలి. రెండోది, పార్టీలు ఎందుకు తీసుకుంటున్నాయి వాళ్ళని? గతిలాగా తీసుకుంటున్నాయి. మన ఎన్నికల వ్యవస్థలో పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి, కానీ కొన్ని ఓట్లు అభ్యర్థికి వస్తాయి. ఆ అభ్యర్థికి వచ్చేటువంటి కొన్ని వేల ఓట్లు కనుక లేకపోతే ఓడిపోతాం. బలమైన అభ్యర్థి, ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి, గెలుపు గుర్రం, ఏంటికి ఉద్దేశం? ఏదో ఒక రూపంలో వాడు ఓట్లు తీసుకొస్తాడు. ఏ రూపం? డబ్బు. వాడి వెనకాల 100 మంది మార్బలం ఉంటే కొంచెం పోలింగ్ స్టేషన్లో అక్కడ ఇక్కడ అట్టహాసం చేసి అన్యాయం చేయక్కర్లా. ఒక సంస్థాగతంగా ఏర్పాట్లు ఉంటే మిగతా వారితో పోలిస్తే బలమైనటువంటి సంస్థాగత ఏర్పాట్లు, 10 మంది తోలికొచ్చి పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఓట్లు వేయించేదో గందరగోళం చేసే వ్యవస్థ. డబ్బులు మంచాలన్నా కూడా వ్యవస్థ కావాలి కదా. డబ్బులు ఊరికి ఇచ్చేస్తే రాదు కదా. డబ్బులు మడికి ఓట్ల పంపిణీ కావాలన్నా కూడా వ్యవస్థ కావాలి. ఎంత నమ్మకం, ఎంత రంగం కావాలి. మూడోది,
ఒక కులం బలం లేకపోతే ఒక మతం బలం ఆ పేరుతో చలమణి కావడం మీరు చూడండి నేర చరిత్రం అన్నట్టు ప్రతివాడికి మూడు లక్షణాలు ఉన్నాయి నేర చరిత్రవర్ సహజంగా డబ్బు సంపాదించాడు మరి బలమైనటువంటి వెనకాల 100 మంది వస్తాదులుండి అన్నను చెప్తే చేస్తామని చెప్పనే వాళ్ళు లేకపోతే నేర చరిత్ర నడవదు కాబట్టి వెనకాల బలమైనటువంటి అనుచరులు ఉన్నారు మూడోది ఒక కులం పేరు లేకుండా మతం పేరు లేకుండా ఒక్క నేర చరిత్ర కూడా రాజకీయాలకు రాలే మీరు చూడండి వికాస్ దుబే మన చంపేశారు పోలీసులు అరెస్ట్ చేసి ఆ చంపిన తీరు అభ్యంతరకరం అది పక్కన పెట్టండి కానీ అతడు గోండా పోలీసుని దారుణంగా చంపేశాడు ఒక మాఫియా నాయకుడు కానీ అక్కడ ఏంటి బ్రాహ్మణ నాయకుడు వికాస్ దుబే విజయవాడలో ఒకప్పుడు వివిధ కులాలు కలిసి ఒక నేరమఠం ఉండేది ఎప్పుడైతే కాంగ్రెస్ టీడీపీ రెండు ప్రధాన పార్టీలు అవతరించిన ఒక కాంగ్రెస్ స్థానంలో రెండు వచ్చి పోటీ వచ్చిందో ఒక కులం ఒక కాంగ్రెస్ పార్టీకి ఇంకో కులం టీడీపీకి వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు టీడీపీ నాయకులు కులం నాయకులుగా చలామణి అయ్యి తర్వాత రాజకీయ నాయకులుగా వచ్చారు ఇప్పటికి కూడా ఆ చిత్రం కొనసాగుతుంది ముంబై నగరం కొందరు ముస్లిం నాయకులు ముస్లింలు నేరముఠాలో ఉన్న వాళ్ళు ముస్లింలు ముస్లిం నాయకులుగా చలామణి అయ్యారు కొందరు హిందూ నాయకులుగా చలామణి అయ్యారు ఎప్పుడైతే మతం ముసుగు కప్పుకున్నారో వాడు నేర చరిత్రన కూడా నాయకులు అయిపోయాడు కాబట్టి ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో డబ్బు సంస్థాగత బలము కులం లేక మతం రంగు ఈ మూడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల్లో మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి ఎన్నిక అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పార్టీలు వ్యతిరేక వాళ్ళని తీసుకుంటున్నాయి ఎన్నికల వ్యవస్థను మార్చారు అనుకోండి 100 ఓట్లు ఎక్కువ వస్తే గెలుపు కాకుండా మరి ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి లేకపోతే ప్రత్యక్షంగా నాయకులను ఎన్నుకున్నాం అనుకోండి మధ్యలో మళ్ళీ ఈ పూజారులను ఎన్నుకుని అక్కడ నియోజకవర్గంలో ఎన్నుకోవడం కోసం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ పెట్టుకుని తీసుకొచ్చి పెట్టుకుని తర్వాత తలబాదుకుని ఈ వెళుతున్నాం ఏం చేస్తాం ఏ పని చేయట్లేదు రోజు అడ్డుకుంటున్నారు పైరువులు చేస్తామని చెప్పాను కదా తలబాదు అవసరం లేకుండా ప్రత్యక్షంగా నాయకుడిని ఎన్నుకుని ఆ నాయకుడికో నాయకురాలకు అధికారం కట్టబెట్టామనుకోండి చాలా మేరకు ఈ బాధ్యత తప్పుతుంది కాబట్టి ఎన్నికల వ్యవస్థను ఎట్లా మార్చాలి రాజకీయం నేర పరిశోధనని ప్రాసిక్యూషన్ ప్రభావితం చేయకుండా అలాంటి కట్టుదిట్టాలు కావాలి ఈ రెండు చేయండి చాలా మేరకు మారిపోతుంది లోతుగా నిజాయితీగా చేయాలి అలా చేయకుండా మనం ధర్మ ఉపన్యాసాలు ఇచ్చి దీన్ని ఒక నైతికమైన సమస్యగా మార్చేసి నేరస్తులు వస్తున్నారు రాజకీయ పట్టణ దుర్మార్గమైనవి ఈ నాయకులందరూ కూడా దుర్మార్గులు దేశద్రోహులు మళ్ళీ వాళ్ళకే నమస్కారం పెడతాం వాళ్ళకే తల వంచుతాం వాళ్ళు లేకపోతే ప్రజాస్వామ్యం లేదు ఇవన్నీ కూడా చాలా అపరిపక్వమైన ఆలోచన సార్ ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థలో ఎన్ని సమస్యలు ఉన్నాయని తెలిస్తే ఒక కామన్ మ్యాన్కి పాలిటిక్స్ పైన ఒక నెగటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది మీరు అలాంటి వాళ్ళకి ఏమని చెప్తారు అంటే ఒక ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీస్కి ప్రాధాన్యత ఏంటి మంచి ప్రశ్న సుమేత అందుకే చాలామంది తత్వవేత్తలు చెప్పారు ప్రజాస్వామ్యం చాలా పేలవమైన అసమర్థమైన వ్యవస్థ అయితే మిగతా అన్ని వ్యవస్థల్ని మినహాయిస్తే ఇంకే వ్యవస్థ ఎంతకంటే మెరుగైంది కాదు ప్రజాస్వామ్యం అద్భుతమైనది కాదు ప్రజాస్వామ్యం గొప్ప ఫలితాలు ఇవ్వదు ఆటోమేటిక్ ఇవ్వదు కానీ ప్రజాస్వామ్యం కాకుండా ఇంకే వ్యవస్థను కూడా మరింత దారుణమైన ఫలితాలు వస్తాయి మనకి ఓటు ఇచ్చేయగానే స్వేచ్ఛ ఇచ్చేయగానే అరిచే హక్కు ఇచ్చేగానే నిరసన హక్కు ఇవ్వగానే ప్రజాస్వామ్యం కాదు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలి మనం కుటుంబాలను నడపాలంటే అందరూ ప్రేమాభిమానాలు ఉన్నాయి తల్లి తండ్రి పిల్లలు ఆ ప్రేమ అనే బంధము జన్యు బంధము మనం కట్టేస్తుంది ఒకరి కోసం ప్రాణం ఇస్తాం రెండు ఒకరి కోసం బోళ్ళని త్యాగాలు చేస్తాం మూడు తల్లిదండ్రులకు పిల్లల మీద పూర్తిగా కనీసం బాల్యంలో అయినా సరే ఆర్థికంగా కానీ మిగతా రకాలు కానీ పూర్తిగా అధికారం ఉంది కాదని ఎవరో వచ్చి పిల్లలకు హక్కులు ఉన్నాయి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు పిల్లలతోట్లాగా పిల్లల్ని శాసిస్తావు అనరు ఇన్ని ఉన్నా కూడా కుటుంబంలో ఎన్ని రకాలైన గందరగోళాలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య తండ్రి పిల్లల మధ్య తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్నాయి కదా అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళం వందల మంది వేల మంది లక్షల మంది కోట్ల మంది వాళ్ళ కులాలు వేరు మతాలు వేరు ప్రాంతాలు వేరు భావాలు వేరు పెరిగిన నేపథ్యం వేరు సంస్కృతి వేరు సంప్రదాయం వేరు అలవాట్లు వేరు వీళ్ళందరూ కలిసి ఉమ్మడి వసతుల కోసం ఏకాభిప్రాయంతో పనిచేసుకోవటం ఎంత కష్టం అలా కాదు ఆషామాషి జరుగుతుందంటే మీరు కుటుంబాలు ఎందుకంటే ఇన్ని లోకలకు ఉన్నాయి నా కుటుంబంలో ఉన్నా రోజు మా శ్రీమతి నేను పిల్లల్ని పోటాడుకుంటూనే ఉంటాం నిజాయితీగా మాట్లాడుతున్నాను ఇది మానవ సహజం అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళు ప్రేమబంధాలు వ్యక్తిగతంగా లేని వాళ్ళు వచ్చే ఉంటాయి అందుకే ప్రజాస్వామ్యం ఎప్పుడు పనిచేస్తుందంటే చాలా పకడ్బందీ అయిన ఏర్పాట్లు సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు ఏర్పాట్లన్నీ కూడా కనీసం అది తెలిసిన నాయకత్వం ఆ రంగాల్లో నిష్ణాతులు ఆ పాలనా యంత్రాంగం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు
पटिष्ठ एर्पाटू प्रपंचाभव मन अभवा जोर वेसको वाल मेधस्स जोड़ी एला एर्पाटू रूम प्रजल की इध कीलक प्रजल की ओट विलो अर्थम रीति प्रजास्वाम्य ओटे संबर चुस्कटा डास्त फला गेलो ओडा मैं पंदर का पंदर मेद पंदर का अलाक इध मन जीवित नी वे ओट वाल बतक इला जो नी कटे पन जो अने अर्थम व्यवस्थ निर्माण अंत अधिकारा प्रजा दगरगा ने उदाहरण ने अपार्टेंट लिफ्ट लेते मैं आफीस लिफ्ट पनचेदन मन अंदर असौकर्य मैं ऊरको वाल तो वनकाल पड़ता एम प्रति मे मेटन फी कड़ा लिफ्ट पनचे मैं नड़चे कष्ट मैं इतने वृद्धाप्य तल्व नड़ला एटाला पोराड़ता एंकनी डबू कड़ना डबू कटे दिगो लिफ्ट बनचन कोसम अगर मन एंक मन अपार्टेंट्स मेनेजनी पदवीचि अंदम लिफ्ट पन चेपो नवे मंच नील रहा नवे पारकिंग नवे अड़ता अंतनी भारत देशमु लेकिन गोप उदात्तम कार्यक्रम माटला मन जीवनावसर चप्पन प्रति ओखर की चवना राकोना अर्थम होता है पनचेवा अर्थम होता है मन इंटर पनी मन अर्थम होता है दीनों पर गोप गोप राज अधिकारा लिफ्ट पनचेयटों ले అక్కడ అపార్ట్మెంట్స్ లో కంప్లీట్ పని చేసారందరికీ అర్థమవుతుంది మీకు నాకు అర్థమవుతుంది అప్పుడు ఏమవుతుంది మనం చేసే నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలు గాని ఆర్థిక నిర్ణయాలు గాని మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్న స్పృహ ఉన్నప్పుడు మనం మెలకువగా ఉంటాం తప్పులు జరగనేవ తప్పు జరిగింది అనుకోండి దాని భారం మనకే నేను తెలిసి తెలిసి మూర్ఖుణ్ణి నా ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ అపార్ట్మెంట్స్ చూడమని నేనే ప్రోత్సహించాను లిఫ్ట్ చెడిపోయింది నష్టపోయింది నేను తెలిసి తప్పు చేస్తే నా కాళ్ళు పోతాయి నాకు అసౌకర్యం ఉంటుంది నేను నేర్చుకుంటా నేర్చుకోలేదు నీకు బాధ ఏంటి మూర్ఖుడు మూర్ఖ పని చేస్తే నష్టపోతాడు కానీ చాలా మంది విజ్ఞత్తో చేస్తారు లిఫ్ట్ అనే పని చేయాలి కదా ఈ కులం ఏంటి మతం ఏంటి ఫ్రెండ్ ఏంటి లిఫ్ట్ పని చేయకపోతే అట్లా నా మోకాళ్ళు పోతున్నాయి కదా అని చెప్పి పోగొడతారు అది నిజమైన ప్రజాస్వామ్యం మన దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందనటువంటి దూరంలో పెట్టాం స్వేచ్ఛనిచ్చాం అరిచే హక్కుని నిరసన హక్కుని ఇచ్చాం ఎన్నికలకు ముందు కోలాహలము సంరంభము బోల్డంత పండుగ వాతావరణము బోల్డంత ఆశలు ఓటు వేసాక అంత నిరాశ నిరసనలు ముర్దాబాదులు రాజీనామా చేయమని చెప్పిన ఉద్యమాలు ఇది ప్రజాస్వామ్యం కాదు ఏదో ఫార్స్ అవుతుంది దీన్ని నిజమే ప్రజాస్వామ్యం కాదంటే మనం చెప్పినన్నీ జరగాలి చట్టబద్ధ పాలన కానీ అధికార వికేంద్రీకరణ కానీ చివరికి ప్రతి పౌరుడికి మన ఉమ్మడి వసతులకి మన సమాజంలో సహజీవనం చేయడం కోసం ప్రభుత్వం పాత్ర ఏమిటి నా పాత్ర ఏంటి వాడు చేయకపోతే నాకు జరిగే నష్టం ఏంటి కాబట్టి నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఇది సహజంగా అర్థమే దీనికి డిగ్రీలు అక్కర్లా ఉత్తి యూనివర్సిటీ డిగ్రీలతో రాదు ప్రజాస్వామ్య పాఠశాలలు కావాలి అధికార వికేంద్రీకరణ స్థానిక ప్రభుత్వాలు జవాబుదారీతనం కోసం ఏర్పాట్లు కావాలి అవి చేసుకోలేని దేశంలో సుప్రీంకోర్టు అద్భుతాలు చేస్తుంది తీర్పు ఇచ్చింది ఉద్యమం విఫలం వచ్చింది ప్రధానమంత్రి గారు ఉపన్యాసం ఇచ్చాడు విఫలం వచ్చింది ఇలాంటి పిచ్చి ఊహల్లో పడతాం ఆ ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం వచ్చింది మన బతుకండి మారిపోతాయి ఏమీ మారవు 75 ఏళ్ళు చూసాం అన్ని ప్రభుత్వాలను చూసాం అన్ని పార్టీలను చూసాం అన్ని కోర్టులను చూసాం అందరి అధికారాలను చూసాం కొంతమంది మంచి ప్రయత్నం చేశారు కానీ చివరికి ప్రజాస్వామ్యం మారేది ప్రజాస్వామ్యం విలువ అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం అప్పుడు పటిష్టమైన ఏర్పాట్లు చేసినప్పుడు ఈ చర్చలన్నీ కూడా వాటికి దారి తీయాలి అంతేగాని మ్యాజిక్ ఫార్ములా మంత్రం ఏం లేదు తావెత్తు వల్ల మారవు అవన్నీ పిచ్చి ఊహలు కొంచెం కటువైన మాటలైనా కూడా సామాన్యులకు సైతం అర్థం కావాలి ఒక కుటుంబాన్ని నడపడమే ఎంత కష్టమైతే ఒక ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది కలిసి బతకడం ఎంత కష్టం ఒక కుటుంబం నిన్ను మల్లాగుల్లాలుంటే ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 100 కుటుంబాలు కలిసి పనిచేయడం ఎంత కష్టం 100 కుటుంబాలు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎంత కష్టమైతే ఈ వార్డులో ఎంత కష్టం ఈ నగరంలో మరెంత కష్టం అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత సంక్లిష్టమైన నమస్తే డాక్టర్ జేబీ గారు ఈ సమస్య మన దేశానికే పరిమితమా లేదా ఇంకేమైనా ప్రజాస్వామ్య దేశాలు ఈ సమస్యను ఎదుర్కొని పరిష్కరించుకోగలిగాయా ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అది మనకు మాత్రమే కాదు తెలుగు వాళ్ళకే కాదు తమిళ వాళ్ళకే కాదు భారతీయులకే కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్కే కాదు అమెరికాకి బ్రిటన్కి యూరప్ మొత్తానికి అన్ని దేశాలకు అన్ని సమాజాలకు వర్తిస్తుంది ఆ దేశాల్లో కొన్ని వందల సంవత్సరాల పరిణామ ప్రక్రియ జరిగింది ప్రజాస్వామ్యం ఎప్పుడో చిన్న చిన్న అడుగులు ఒక్కరోజు ప్రజాస్వామ్యం అకస్మాత్తుగా ఓటు హక్కు స్వేచ్ఛ రాలా కానీ క్రమక్రమంగా 1215 దగ్గర నుంచి బహుశా అంతకుముందు 1200 సంవత్సరాల క్రితం నుంచి బ్రిటన్లో క్రమక్రమంగా ఎంతో కొంత ప్రజల గొంతు
ప్రజల గోడి వినేటువంటి పరిపాలన కొంత జవాబుదారి అనేది ఏర్పాటు చివరికి ఒక సంపూర్ణ ప్రజాస్వామ్యంగా కొన్ని వందలకు వచ్చింది. దాంతో ఏమైంది, ప్రజలకు అనుభవం వచ్చింది, తప్పులు చేశారు. బ్రిటన్లో ఉదాహరణకి 19వ శతాబ్దంలో ఒక ఎంపీ గారు ఒక ఉత్తరం రాశాడు ఆయన నియోజకవర్గంలో ఓటర్లకి. ఏమయ్యా, మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో నేను ఒక వేలంపాటలో 5000 పౌండ్లకి ఎంపీ పదవిని కొనుక్కున్నాను. నేను ఆ రోజుల్లో నిజంగా వేలంపాటలు జరిగేవి ఎంపీ పదవి నేను కొనుక్కున్నాను. ఆ డబ్బుని ఆ ఓటు వేసే కొద్ది మందికి పంచేవాడు. ఎవరు ఎక్కువ ఇస్తారని ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పంచాయతీల్లో వాటిల్లో అలా దొరుకుతుందని వింటుంటాం మనం, వేలంపాటు ఉంటుందని చెప్పని. ఇది పెద్ద మనం కొత్తగా దాన్ని ఏమి కొనుక్కోలే, ఈ పద్ధతులు ప్రపంచాంతరం ఉన్నాయి. కానీ నాకు ఒక విషయం తెలుసు, నాకు తెలుసని మీకు తెలియదు. ఏమిటది, వచ్చే ఎన్నికల్లో నేను మీ ఎంపీని కాను, ఎందుకంటే మీరు ఇప్పటికే ఆ పదవిని మరొకటికి 8000 పౌండ్లకు అమ్మేసుకున్నారు. కాబట్టి ఈసారి నాకు ఆ ఛాన్స్ ఇవ్వరు మీరు. కానీ మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది, నేను మరో ఎంపీ పదవిని 3000 పౌండ్లకు కొనుక్కున్నాను ఈసారి. ఇద్దరికీ లాభమే, మీకేమో గతం కంటే 3000 పౌండ్లు ఎక్కువ వస్తున్నాయి, నేను గతం కంటే 2000 పౌండ్లు తక్కువ ఖర్చు పెడతాను, ఇద్దరు లాభపడ్డామని చెప్పి నేను ఉత్తరం రాశాడు. ఇప్పటికి కూడా ఉంది, అంటే ఎంత లేఖి ప్రజాస్వామ్యం అది. కానీ అట్లా ఉండేలా వాళ్ళు ఊరికి అరిచి మాట్లాడుకు ఆపేలా, ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఎట్లా దీన్ని మార్చాలని చెప్పి ఒక లోతైన మథనం జరిగింది సమాజంలో. గొప్ప నాయకత్వం మౌలికమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉదాహరణ గ్లాడ్స్టన్ అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. 1892లో గ్లాడ్స్టన్ అధికారం నుంచి బయటకు వెళ్ళే లోపల ప్రధానమంత్రిగా గ్రేట్ బ్రిటన్, ఈవేళ గొప్ప బ్రిటన్ ఏమనుకుంటున్నా, అలాంటి ప్రజాస్వామ్యానికి పునాదులు ఏర్పడ్డాయి. ఒక్కరోజు జరగలేదు. అలాగే అమెరికాలో మీకు ఇప్పటికి కూడా చెప్తుంటారు మేయర్ డేలీ, పాత ఈ మధ్య వచ్చిన మేయర్ కాకుండా వాళ్ళ తండ్రి మేయర్గా ఉన్న కాలంలో 1960వ దశకంలో మెషిన్ పాలిటిక్స్ అంటారు షికాగో. లేకపోతే మీకు న్యూయార్క్ నగరంలో మళ్ళీ మెషిన్ పాలిటిక్స్ అంటారు. లేకపోతే ఫిలడెల్ఫియా నగరంలో ఇప్పుడు కూడా ఈ నగరాలకు చెడిపోయింది అక్కడ రాజకీయానికి వచ్చి, షికాగో కానీ న్యూయార్క్ కానీ ఫిలడెల్ఫియా చాలా చోట్ల అట్లా. కానీ ఏమైంది, విద్యులైనటువంటి నాయకులు కానీ చట్ట నిర్మాతలు కానీ మరి పత్రికలు కానీ పౌర సమాజం కానీ చాలా లోతుగా ఊరికే తిట్టిపోయడం కాకుండా, దీన్ని ఏదో నైతిక సమస్యగా భావించి నువ్వు దుర్మార్గుడు నేను మంచివాడిని చెప్పుకోవడం కాకుండా నిజాయితీగా సమస్యలు ఏంటో అర్థం చేసుకుని ప్రజల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. ఉదాహరణకి ఫిలడెల్ఫియా నగరంలో ఒక చిన్న బృందం అమెరికన్ విమెన్ ఓటర్స్లకి 1924లో ఓటు వచ్చింది, అమెరికాలో మహిళకు ఓటు వచ్చింది. మొట్టమొదటి ఉంటున్నారు, ఓటు హక్కు రాగానే ఆడవాళ్ళకి దేశం మారిపోతుంది అంటున్నారు. పెద్దగా ఏం మారల, ఆడవాళ్ళు వేసినా వేయకపోయినా అలాగే ఉంది కొత్త పరిస్థితి. అప్పుడు ఆలోచించే మహిళలు ఏం జరుగుతోంది, ఎందుకు ప్రజాస్వామ్యంలో అనుకున్న ఫలితాలు రావట్లేదు చెప్పి ఆలోచించడం మొదట, అడుగు తిట్టిపోయడం కాకుండా, రోడ్ల మీద అరవడం కాకుండా అమెరికన్ ఉమెన్ ఓటర్స్ లీగ్ అని ఒక సంస్థను స్థాపించారు. ఇవాళ ఎలాగైతే ప్రజాస్వామ్య పీఠము లోక్సత్తా నిరంతరం ఒక లోతైనటువంటి ప్రక్రియ చేపట్టి మార్పు కోసం క్రమంగా పోరాడుతున్నాయో, వాళ్ళు అట్లాగా మనతో పరిస్థితి చిన్న చిన్న మార్పులేవు అక్కడ అవసరమైనవి వాళ్ళు చేసినవి, కానీ క్రమంగా చిన్న చిన్న మార్పులు శ్రీకారం చుట్టారు. దశాబ్దాలు పట్టింది. ఉదాహరణకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఇవాళ టెలివైజ్ డిబేట్ ఉంది, లేకుండా అమెరికా ఎన్నికలు ఊహించుకోలేం, వాళ్ళు ప్రారంభించింది అది. ఎప్పుడో 1950లో వాళ్ళు ప్రతిపాదిస్తే ఎవరు పట్టించుకోరా. 60లో వివిధ కారణాల వల్ల ఒక డిబేట్ జరిగింది కెనడీకి నిక్సన్కి మధ్య. మళ్ళీ ఆ తర్వాత కూడా మళ్ళీ 80 దాకా ఎవరు పట్టించుకోరా, 1976 దాకా ఎవరు పట్టించుకోరా, జిమ్మీ కార్టర్ వచ్చేదాకా. సో 76లో మొట్టమొదటిసారి డిబేట్ జరిగింది, 76 నుంచి వరుస కొనసాగుతుంది. 76 నుంచి 88 దాకా డిబేట్ నిర్వహించింది కూడా అమెరికన్ ఓటర్ ఉమెన్ ఓటర్స్లకి. ఇప్పుడు దాన్ని వేరే కమిషన్ పెట్టి కమిషన్కి ఇచ్చారు. అంటే చిన్న మార్పే. ఆఫ్టర్ ఆల్ రాష్ట్రపతి అభ్యర్థులు ప్రజల ముందు ప్రత్యక్షంగా ప్రశ్నలు ఎదుర్కొని సమాధానం చెప్పటం, ప్రజలను తెలుసుకోమని చెప్పడం ఒక చిన్న మార్పు, పెద్ద గొప్ప పెను మార్పు కాదు. ఆ చిన్న మార్పుకి దశాబ్దాలు పట్టింది. ఎందరో పౌరులు దానికోసం చెప్పని జీవితకాల జీవన పర్యంతం పోరాడి పద్ధతి ప్రకారం విసుగు లేకుండా అలుపు లేకుండా విరామం లేకుండా దానికోసం పద్ధతి ప్రకారం శ్రమించి ఫలితాలు సాధించారు. ప్రజాస్వామ్యం ఎక్కడైనా కూడా సంక్లిష్టమైన ప్రక్రియ. ఆటోమేటిక్గా దేవుడు ప్రజాస్వామ్యం ఏర్పాటు చేశాం, అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశాడు, మీకెందుకు కూర్చోండి గొప్ప దేశం అయిపోతాం కూడా అంతకంటే భ్రమ ఇంకోవట్లేదు. చాలా కసరత్తు చేయాలి, నిరంతర శోధన చేయాలి. ముఖ్యంగా ఆలోచించే వాళ్ళు, కాస్త అవకాశం ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ప్రపంచం గురించి దేశం గురించి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, లోతైన పరిశ్రమ చేయాలి, చిత్తశుద్ధితో నిజాలు చెప్పాలి. మభ్యపెట్టడము, గారడీలు చేయటము, నినాదాలు ఇవ్వటం కాదు, నిజాయితీగా సమస్యల లోతుకెళ్ళి అర్థమయ్యే రీతిలో ప్రజల జీవితాలకి ఆ సమస్యలకు అర్థం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థమయ్యే చేసి పరిష్కారాన్ని చూపెట్టి దాన్ని అన్ని పార్టీలను కలిపి కూర్చోబెట్టి ద్వేషాలకు అతీతంగా తిట్లు పురాణాలు లేకుండా అందరినీ కూర్చోబెట్టి ఏకాభిప్రాయం సాధించి ఆ ఫలితాన్ని తీసుకోవాలి.
అది తప్ప ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో మంచి మార్పు ఇంకో రకంగా రాదు. ఇంకో రకంగా వస్తుంది అనుకుంటే అది భ్రమ. తాత్కాలికంగా ఏదో హడావుడి జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో మంచి కంటే కీడు పోతుంది.